हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल पुष्पा। ना चैनल में एक नचनट आते इट इज यूज इफ इट इज यूजफुल प्लीज सब्सक्राइब एंड लाइक। इप्पुडु नॉन वेज लवर्स कोसम ओक फ्रेश करी चेस प्रॉन करी चेस चूपिस्तुंदी चूडडानिकी वीडियो तीसानु। प्लीज फॉलो माय रेसिपी। इप्पुडु रेसिपी के एमेम कावालो चूसुकुंटाम फ्रेंड्स। ओक केजी प्रॉन्स तीसुकुन्नानु नेनु। 1 kg prawns, 2 onions, 2 tomatoes, 3 chilies and 3 spoons of coconut paste, pachi kobbari paste friends. Oka 5 tablespoons oil teeskunnam. Oil fry oil lo oka 2 onions cut cheskunu unchukunnam kada. First onions mirchi fry cheskunnam friends. Dantho paatu oka ivi chupinchinavi add chesanu. 2 ilachi, lavang and యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాను. టోటల్గా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చిన తర్వాత కడిగిన ప్రాన్స్ క్లీన్ చేసిన ప్రాన్స్ యాడ్ చేసుకున్నాను. ప్రాన్స్ మంచిగా ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. దాంట్లోంచి వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. వాటర్ డ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా వాటర్ ఇప్పుడు డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఓన్లీ ప్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. టొమాటోస్ కూడా ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. ఎందుకంటే టొమాటోస్ మొత్తం మ్యాష్ అయిపోవాలి, స్మూత్ అయిపోవాలి, టొమాటో పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉంటే టొమాటోస్ పేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు గార్లిక్ జింజర్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. టొమాటోస్ మ్యాష్ అయిన తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇట్ టేక్స్ 20 మినిట్స్ టోటలీ ఫ్రమ్ స్టార్టింగ్. గార్లిక్ జింజర్ పేస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. కుక్ అవుతుంది అండ్ గార్లిక్ జింజర్ పేస్ట్ పచ్చిగా ఉండే స్మెల్ పోతుంది కదా ఫ్రెండ్స్. పచ్చిగా ఉండే స్మెల్ పోయే వరకు కుక్ అవ్వాలి కంప్లీట్గా. అండ్ కొంచెం అంటే ఈ బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఏంటంటే మంచి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సిమ్లో ఉండి మనం దగ్గర ఉండి చేసే కర్రీకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. మంచి టేస్ట్ తెలుస్తుంది మీకు. ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదు ఫ్రెండ్స్, సిమ్లో ఉండాలి. ఇప్పుడు కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ ఫ్రై అయిపోయింది. డ్రైగా ఉంది కర్రీ చూసారు కదా, ఫ్రై మోడ్లోకి వచ్చేసింది. కొంచెం ఇప్పుడు సిమ్లో ఉంచేసి అలా వదిలేసేయాలి కంప్లీట్గా. అవి అసలు వాటర్ అనేది కనపడుతుంది, ఆయిల్ కనపడాలి. కొంచెం ధనియా పౌడర్ 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సరిపోతుంది కారం. చిల్లీ పౌడర్ అవి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సిమ్లో ఇప్పుడు ఈ టెక్స్చర్లో ఉంటుంది కర్రీ. అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసేసాం. లాస్ట్లో చూసారా ఫ్రైకి వచ్చేసింది, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కోకోనట్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక లైక్ ఒక 200 ml, ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ప్రాన్స్కి. అండ్ ఇప్పుడు ఒక కర్రీ టోటల్గా డిఫరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది. 250 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్లో కర్రీ కొంచెం ఒక 5-10 మినిట్స్ ఆ వాటర్ అంతా సింక్ అయిపోయే విధంగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంటే కుక్ అయిపోతుంది. నేను ఇంకొంచెం గ్రేవీగా కావాలనుకున్నాను కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కంప్లీట్లో ఒక 250-300 ml. అవి ఒక హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచగానే చాలా ఎవాపరేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంటే ఎవాపరేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది ఫస్ట్ ఆనియన్స్ అప్పుడు యాడ్ చేస్తాం. మధ్యలో మనం చూసుకున్న గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేస్తాం. కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే ఈ కర్రీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.